తిరిగి వార్తలకు స్వాగతం. భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి అన్నారు. ఆత్మకూరులో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని ప్రజలు దేశవ్యాప్తంగా ఆదరిస్తున్నారని అన్నారు. పార్టీపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని తెలిపారు. పార్టీతో కలిసి పనిచేయాలన్న ఆసక్తి ఉన్నవారు కార్యకర్తగా సభ్యత్వ నమోదు చేయించాలని స్థానిక నాయకులకు సూచించారు. త్వరలో నియోజకవర్గ స్థాయిలో సభ్యత్వ నమోదు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ సమావేశం పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం ప్రారంభించాలని, కొత్త కొత్త వర్గాల నుంచి కూడా పార్టీ సభ్యత్వం ఇచ్చే నాయకులుగా తయారు చేయాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వారి చేతులను ఇంకా బలం చేయడం కోసం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. తమ కుటుంబంపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కలిగిరి ఎస్ఐ నిందితులకు మద్దతు పలుకుతున్నారని ఆరాయపాలెంకు చెందిన ఓ మహిళ గ్రీవెన్స్ లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కలిగిరి మండలం అరాయపాలెంకు చెందిన ఓ మహిళ గ్రీవెన్స్ లో ఎస్పీ సెంథిల్ కుమార్ ను కలిసి గ్రామానికి చెందిన కొందరు తమ కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కలిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్ఐ పట్టించుకోకుండా నిందితులకు మద్దతు పలుకుతూ తమనే అనుమానిస్తున్నాడని ఆరోపించింది. పరిశీలించి న్యాయం చేయాలని ఆమె ఎస్పీకి విజ్ఞప్తి చేసింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు అందాల్సిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆ పథక కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షురాలు రెహానా బేగం. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన వీరు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ మహిళలు ధర్నాకు దిగారు. తమకు అందించాల్సిన వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు రెహానా బేగం డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని ఇస్కాన్ కు అప్పగించి మూడేళ్లు గడిచిందని, వెంటనే అది రద్దు చేసి తిరిగి మహిళలకే అప్పగించాలని అన్నారు. అనంతరం కలెక్టర్ శ్రీకాంత్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి, కార్యదర్శి బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ అసలు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన బడ్జెట్ కూడాను ఆథరైజేషన్ లేదని ఆపేస్తున్నారు. దాదాపు పెళ్లకూరు మండలం నుంచి ఉదయగిరి మరిపాడు వరకు 8 నెలల జీతాలు ఇవ్వాలా, 4-5 నెలలు ఆగస్టు నుంచి బిల్లులు ఇవ్వాలా. అప్పులు ఇచ్చేవాళ్ళు కూడాను 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 4-5 నెలలు అప్పులు ఇవ్వాలంటే ఎట్లా జరుగుద్ది? ఈ పథకాన్ని పెట్టిన గవర్నమెంటు ఇప్పటికైనా స్పందించి కేంద్ర రాష్ట్ర బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలా? ప్రతి నెల బిల్లులు వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. నీటిపారుదల శాఖలో అవినీతిపై అత్యున్నత స్థాయి అధికారులతో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి. పంట కాలువల్లో నీటిపారుదల సరిగా జరగలేదంటూ స్థానికులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ కు ఆయన వినతిపత్రం సమర్పించారు. కోవూరు మండలం పడుగుపాడు, ఇనమడుగు, వేగూరు తదితర ప్రాంతాల్లో సదరన్ ఛానల్ కింద నీటిపారుదల సరిగా జరగక రైతులు నష్టపోతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి. కలెక్టరేట్లో ఆయా గ్రామాల రైతులతో కలిసి ఆయన కలెక్టర్ శ్రీకాంత్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. పంట కాలువల్లో గుర్రపు డెక్క మొక్కలు మొలిచి నీటిపారుదల సరిగా జరగడం లేదని అన్నారాయన. జిల్లాలోని అన్ని పంట కాలువల దుస్థితి అలాగే ఉన్నా ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఆ శాఖలో పేర్కొన్న అవినీతిపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ నేతలు వరదయ్య, వెంకట శేషారెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. పాపాన బాలేదు, మొత్తం పిచ్చి మొక్కలు మొలిచిపోయినాయి, గుర్రపు డెక్కతో నిండిపోయి ఉంది, ఆయకట్టు చివరి భూములకు ఎక్కడ నీళ్లందే ప్రసక్తి లేదు. దీని కారణం చేత రైతులు మొత్తం కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. పంట కాలువలు మొత్తం కూడా ఆక్రమణ గురైనాయి. అనేక సార్లు అధికారులకి నీటిపారుదల శాఖ అధికారులకు చెప్పినప్పటికీ తూతు మంత్రంగా వాటి రిపేర్లు చేస్తున్నారు, తప్పితే శాశ్వత చర్యలు ఎక్కడా చేపట్టడం లేదు. అనేక సంవత్సరాలుగా ఆ చెరువుకు సంబంధించిన దుస్థితిని, కాలువలకు సంబంధించిన దుస్థితిని కలెక్టర్ గారు తెలియజేశారు. కలెక్టర్ గారు స్వయంగా ఆ యొక్క కాలువని, వాటికి ఉన్నటువంటి యొక్క పరిస్థితిని అంతా కూడా పరిశీలిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అర్హులైన అనేక మంది వృద్ధులకు పింఛన్లు తొలగించాలని ఆరోపించారు జెడ్పీ ఉప చైర్మన్ పొట్లూరు శిరీష. సైదాపురం మండలంలోని వృద్ధులతో కలిసి కలెక్టర్ శ్రీకాంత్ ను కలిసిన ఆమె సమస్యను వివరించారు.
సైదాపురం మండలంలో పింఛను అందని వృద్ధులతో కలిసి జెడ్పీ ఉప చైర్మన్ పొట్లూరు శిరీష జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ ను కలిశారు. అర్హులైన వారికి పింఛన్లు తొలగించారని ఆరోపించారామె. అన్ని మండలాల్లో వందల్లో పింఛన్లు తొలగిస్తే సైదాపురం మండలంలో మాత్రం వేలల్లో పింఛన్లు తొలగించారని అన్నారు. మండల కమిటీలో 53 మంది అర్హులను గుర్తిస్తే వారికి పింఛన్లు ఇవ్వలేదని అన్నారు. వెంటనే అర్హులకు పింఛన్లు ఇప్పించాలని చెప్పారామె. మండల కమిటీలు పెట్టినప్పుడు మేము 53 మెంబర్స్ని అర్హులుగా గుర్తించడం జరిగింది. కానీ ఏ ఒక్క పెన్షన్ని కూడా మండల కమిటీలో వేసినవి ఏవి కూడా మంజూరు చేయలేదు. అంటే మండల కమిటీ పెట్టడం ఎందుకు, దానిలో పెన్షన్స్ ఎంటర్ చేయనప్పుడు అసలు మండల స్థాయి కమిటీకి వాల్యూ లేనప్పుడు దాన్ని పెట్టడం ఎందుకు, దానికి మళ్ళీ సండే కూడా జరపడం జరిగింది. అసలు వాల్యూ ఉందా లేదా, ఉంటే వీళ్ళ ఇంతమంది కమిటీ లిస్ట్ కూడా ఉంది ఆల్రెడీ, అందరూ సభ్యులందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా సైన్ చేసి అర్హులుగా గుర్తించేటువంటి వారిలో ఒక్కరి పేరు కూడా ఎంటర్ చేయడం జరగలేదు, వారికి పెన్షన్ కూడా రావట్లేదు. ఓవైపు స్కాలర్షిప్లకు అప్లై చేసుకునే డెడ్ లైన్ దగ్గర పడింది. మరోవైపు సర్టిఫికెట్ల కోసం అధికారులు వారాల తరబడి తిప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలేజీకి వెళ్లడం మానేసి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సర్టిఫికెట్లు సకాలంలో ఇవ్వాలంటూ నెల్లూరు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడంలో రెవెన్యూ సిబ్బంది ఆలస్యం చేస్తున్నారంటూ విద్యార్థులు నెల్లూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ఓవైపు స్కాలర్షిప్ల అప్లికేషన్స్ కు గడువు ముంచుకొస్తుందని, అధికారులు మాత్రం సర్టిఫికెట్ల కోసం తిప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసి 25 రోజులు అవుతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు. ఇక్కడ సార్తో వచ్చి మాట్లాడితే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అసలు లోపల పంపించే వాళ్ళు కూడా పంపించడం లేదు, వస్తాయి పోండి ఎంటర్ చేయండి అని చెప్తున్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులే ఇలా చేస్తే మేము ఎలా చేయాలి చెప్పండి, కాలేజీలో లాస్ట్ డేట్ ఇదని చెప్పారు. అయితే తహసీల్దార్ మాత్రం అధికారుల తప్పేమీ లేదంటున్నారు. సర్టిఫికెట్ల జారీ కోసం కనీసం 30 రోజుల గడువు ఉంటుందని అన్నారు. చివరి తేదీపై ఆందోళన వద్దని, గడువు పొడిగించే విషయంపై తమకు సమాచారం ఉందని చెప్పారు. ముగ్గురిని పెట్టి 3 షిఫ్ట్లలో చేయడం జరిగింది. డిజిటల్ సిగ్నేచర్ ఒకటే ఉంటుంది. గతంలో ఆ ప్రాబ్లం ఎందుకు లేదంటే, గతంలో మాన్యువల్గా ఇస్తున్నారు కాబట్టి రోజుకి 2,000, 3,000, 4,000 సంతకాలు కూడా ఎంఆర్ఓ డైరెక్ట్గా మాన్యువల్గా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మాన్యువల్గా కావాలంటే ఆ ప్రాబ్లం ఉండేది కాదు. మీసేవ ద్వారా తప్పనిసరి పెట్టినందువల్ల ఈ సమస్య ఉంది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే, ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ ఇవ్వటమే దీనికి తగిన పరిష్కారం. లేదంటే మాన్యువల్గా కూడా అలో చేస్తే దీనికి ఇంకా ఈజీగా అవుతుంది. అయితే విద్యార్థులు మాత్రం గడువు దగ్గర పడుతుండేసరికి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆయుర్వేదిక్ డాక్టర్లు నర్సులకు అభాషణలు చేసే అనుమతిని ప్రభుత్వం ఇవ్వడం తగదన్నారు గర్భకోశ వ్యాధి నిపుణుల అసోసియేషన్ సభ్యులు డాక్టర్ పల్లంరెడ్డి యశోధర. నెల్లూరులోని తన హాస్పిటల్లో మీడియాతో మాట్లాడిన ఆమె దీనివల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నర్సులు ఆయుర్వేదిక్ డాక్టర్లు ఎవరైనా అభాషణలు చేయవచ్చు అని అనుమతి ఇవ్వడం సరికాదని గర్భకోశ వ్యాధి నిపుణుల అసోసియేషన్ సభ్యులు డాక్టర్ పల్లంరెడ్డి యశోధర ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో దీనివల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఉందన్నారామె. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. వెంటనే ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు యశోధర. చాలా చిన్న పదం, వినేదానికే భయంగా అనిపిస్తుంది మాకు. సో అట్లా గవర్నమెంట్ దయచేసి అలాంటి కంపెనీస్కి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఈరోజు మేము ఏ ఆపరేషన్ చేయాలన్నా, ఏ డెలివరీ చేయాలన్నా, అసలు ఏ పని చేయాలన్నా మేము ఇచ్చే మందు అది ఎంతవరకు పవర్ఫుల్లో తెలియకుండా మేము ఇవ్వాలంటే మా డాక్టర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరు అనుకుంటాను. అసలు ఆ పరిస్థితి మాకు తలుచుకుంటే నిజంగా మేము ప్రిస్క్రైబ్ చేసే వాటిల్లో ప్రాపర్ మెడిసిన్ లేదేమో అని ఐడియా వస్తేనే మాకు నిజంగా గడగడ వణికిపోయే పరిస్థితి వస్తుంది. మాటలు చెప్పడం తప్ప కార్పొరేషన్ ఒక్క సమస్యను కూడా తీర్చడం లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆక్షేపించారు. వీధి లైట్లు వెలగకపోయినా, మురుగునీరు ముందుకు కదలకపోయినా పట్టించుకునే దిక్కేదంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి 18-21 డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. సమస్యల గురించి స్థానికులతో చర్చించారు. మంచినీరు కలుషితంగా వస్తుందని నక్కలగుండ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. బిందెతో తెచ్చి ఆయనకు చూపించారు. వీధి లైట్లు వెలగకపోవడం గురించి
అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటి సమస్య గురించి ఆయన దగ్గర వాపోయారు. సమస్యలన్నింటినీ శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే కార్పొరేషన్ నిర్లక్ష్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు సురేష్, వెంకటరమణయ్య, మహేష్ బాబు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అంటే మీరు వేసే పరిస్థితులు లేరు, కానీ కనీసం వీధి లైట్ల సమస్యను పరిష్కారం చేయకుండా, కనీసం అధ్వాన పరిశుద్ధ్యాన్ని పరిష్కారం చేయకుండా, కనీసం పారిశుద్ధ్య సమస్యని వీధి లైట్లను పరిష్కారం చేయనప్పుడు కార్పొరేషన్ ఉండి ఎంత లేకుంటే ఎంత? కాబట్టి కార్పొరేషన్ అధికారులారా, తక్షణం ఇలాంటి ప్రాంతాల మీద, పేదవాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ ప్రాంతానికి వారం 10 రోజుల్లో నేను మళ్ళీ వస్తానమ్మా. నేను ఈసారి వచ్చేటప్పుడు కార్పొరేషన్ అధికారులను కూడా తీసుకుని వచ్చి ఈ యొక్క డ్రైన్లు పూర్తయి, ఆ నీళ్లు ఎక్కడైతే పోవటం లేదో దానికి శాశ్వత పరిష్కారాన్ని దగ్గరుండి పరిశీలించి ఆ యొక్క ఏర్పాటు చేసేదానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.